నన్ను పాడేవారు థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నిజంగా ఈ బర్త్డేకి నా టీంతో పాటు ప్రేక్షకులు కూడా ఓ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మహానుభావుడు సక్సెస్ రూపంలో నాకు బలబల మగాడు తర్వాత అప్పుడు కూడా ఇలాగే ఆ సినిమా సక్సెస్ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకున్న బర్త్డే అలాగా మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాగా ఈ బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా యూవి క్రియేషన్ బ్యానర్లో ఇంకా ఇలా ఇంత హ్యాపీయెస్ట్గా ఉంటే ఇంకా చచ్చినట్టు ఆ బ్యాన్ రోజులు ఎక్కడికి వెళ్ళాం ఎలాగో. ఎందుకంటే మా సంస్థ లాంటిది ఇంకా ఇలాగా ఈ మహానుభావుడు సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్గా ఇంకా ఫ్యామిలీస్ అందరూ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా సినిమా చాలా బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మంచి గౌరవం పెంచింది ఈ సినిమా. డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి చిత్రాలు ఈనాటి నుండి ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ సినిమాకి పనిచేసిన టీం అందరికీ కూడా ఈ టైంలో నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా డెడికేటెడ్గా అంటే చాలా లైటర్ వేలో చేసుకున్న కథ ఇది. అంటే పెద్ద పెద్ద ఎమోషన్స్ కాకుండా చాలా లైటర్ వేలో చేసాం. అలాంటి కథని చాలా గ్రిప్పింగ్గా కెమెరా వర్క్తో నిజార్ షఫీ కానీ అట్లాగే తమన్ మ్యూజిక్తో చంటి గారు ఎడిటింగ్ కానీ అలాగే రవి గారు ఆర్ట్ ఇట్లా ప్రతి ఒక్క పార్ట్లోనూ చాలా గ్రిప్పింగ్గా నాకు మా తోడున్న నా టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నాతో పాటు చాలా కష్టపడ్డారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మెయిన్లీ ఈ సినిమాకి చాలా కష్టపెట్టాను శర్వాని. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా శర్వాకి నిజంగా నాకు ఎంత పేరు వచ్చిందో శర్వాకి కూడా అంతకుమించి వచ్చింది. నిజంగా శర్వాకి ఈ సినిమాని పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ అన్ని శర్వా చాలా బాగున్నాడని చాలా బాగా చేశాడని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మెహ్రీన్ త్రూఅవుట్ స్క్రీన్ మీద చాలా టైం ఉండి యాక్ట్ చేసిన మెహ్రీన్ కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కేకే కానీ నాకు లిరిక్స్ బిగినింగ్ నుంచి కేకే కూడా నాతో ఫాలో అవుతూ ట్రావెల్ అవుతూ చేశాడు. అట్లాగే బస్ స్టాప్ నుంచి నాతో పాటు ప్రతి సినిమాలో ఒక సాంగ్ కూడా ఆయనతో రాయించుకుందే నా సినిమా కంప్లీట్ అవ్వట్లేదు భాస్కర్ భట్ల గారు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా వైరల్ ఫేవర్తో ఉండి కూడా సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగుంది నేను ఈ సినిమా గురించి మాట్లాడతానని చెప్పి అన్నారు. ఆయన ఒంట్లో బాగా రాలేదు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అరవింద్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పెట్టిన చాలా థ్యాంక్స్. నా అట్లాగే నా సినిమా బిగినింగ్ నుంచి ఈ రోజుల్లో నుంచి ఇప్పుడు చేసిన 7 సినిమాల్లో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతున్న రాజన్నకి నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను రాజన్న. అలా చూడొద్దమ్మా నేను డెఫినెట్గా సినిమా చేస్తాను చేస్తామమ్మా లేదండి అమ్మా నీ బ్యానర్లో చేయాలంటే మామూలు విషయం కాదన్నది డెఫినెట్గా చేస్తానమ్మా. అట్లాగే ఉదయ్ గారు నాకు బలబల మగాడ నుంచి సౌండ్ ఇంజనీర్గా ఒక కొత్త సౌండ్ని ఇస్తున్నా ఆయన చాలా థ్యాంక్స్ సార్. చెన్నై నుంచి వచ్చారు ఆయన. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు సింగర్స్ కానీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. ఇవాళ నన్ను దగ్గర నుండి దూరం నుండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్తే దూరం అయిపోతాడు. వంశీ గురించి చెప్పను నేను, ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి. అట్లాగే ప్రమోద్ అన్నకి, విక్కీకి మెయిన్లీ నేను ముఖ్యంగా చెప్పాల్సింది బిగినింగ్ నుంచి సినిమా ఫస్ట్ డే నుంచి నాతో పాటు ఒక రైట్ హ్యాండ్ లాగా మోసుకెళ్తున్న ఎస్కేఎన్కి. నిజంగా ఎస్కేఎన్ను చాలా చాలా కృషి చేశాడు ఈ సినిమాకి. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ప్రొడక్షన్లో కానీ చివరి వరకు కూడా చాలా చాలా కృషి చేశాడు. థ్యాంక్ యూ డలింగ్. అలాగే గోపి గారికి, మేనేజర్స్ గోపి గారికి, సందీప్కి, శ్రీధర్కి,
ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్స్ చెప్తున్నాను.